శుభోదయం ఫోర్డ్ మోటార్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఒక మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. గ్లోబల్గా మనం మిక్స్డ్ క్యూస్ కనిపిస్తున్నాయి. ఏషియాలో తైవానీస్, స్ట్రైట్స్ టైమ్స్, అలాగే కోస్పి అంటే కొరియన్ ఇండెక్స్, ఈ మూడు పాజిటివ్గా ఉంటే మిగతా ఇండిసెస్లో కొంత నష్టాలు గమనిస్తున్నాం. తైవానీస్ ఇండెక్స్ కూడా జస్ట్ స్వల్పంగా నష్టాల్లోకి వెళ్ళింది. ఎస్జెక్స్ నిఫ్టీ 49 పాయింట్స్ డౌన్, 11,470. సో వీక్ ఓపెనింగ్ ఇండెక్స్ పరంగా మనకు కనిపిస్తుంది. అండ్ యుఎస్లో మనం ఫ్రైడే రోజు కూడా హ్యూజ్ లాసెస్ చూసాం మనం. ప్రత్యేకించి టెక్నాలజీ స్టాక్స్, ఫ్యాంగ్ స్టాక్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు హైస్ నుంచి 15-20% వరకు నష్టాల్లో కనిపిస్తున్నాయి, తగ్గి కనిపిస్తున్నాయి హై లెవెల్స్ నుంచి. అలాగే ఎస్ఎన్పి 500 ఈజ్ నౌ బిలో ఇట్స్ 50-డే మూవింగ్ యావరేజ్. సో గ్లోబల్ క్యూస్ ఆశాజనకంగా లేవు. బుల్స్ గ్రిప్ నుంచి కొద్దిగా మార్కెట్స్ జారుతున్నట్లుగా కనిపిస్తుంది అక్రాస్ ది గ్లోబ్. సో మన మార్కెట్ సంబంధించి ఫ్రైడే రోజు ఒక వీక్ ట్రెండ్ చూసాం. డెఫినెట్లీ నిఫ్టీ పరంగా వీక్ ట్రెండ్ చూసాం, బట్ మిడ్ స్మాల్ క్యాప్స్లో అవుట్ పర్ఫార్మెన్స్ గమనిస్తున్నాం, అది కొనసాగుతోంది. అండ్ ఈ వారం ఒక ఇంపార్టెంట్ వీక్ ఎందుకంటే సెప్టెంబర్ సిరీస్ ఎక్స్పైరీ వీక్ ఇది. సో సెప్టెంబర్ సిరీస్ ఎక్స్పైరీ అనేది ప్రాధాన్యం సంతరించుకుంది, ఎందుకంటే మనం ఫ్రైడేలో నిఫ్టీకి సంబంధించి 11,445 అండ్ 20-డే మూవింగ్ యావరేజ్కి సమీపంలో ఉంది. 11,470 ఈజ్ 20-డే మూవింగ్ యావరేజ్. సో ఈ నెలలో ఇప్పటిదాకా నిఫ్టీ ఒక 1% పెరిగింది, కానీ బ్యాంక్ నిఫ్టీలో వీక్నెస్ మాత్రం కంటిన్యూ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ ఈ నెల పెర్ఫార్మెన్స్ చూస్తే 7% డౌన్. సో అన్లెస్ బ్యాంక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఒక స్ట్రెంగ్త్ వస్తే తప్ప. అఫ్కోర్స్ ఫ్రైడే రోజు మనం కొన్ని బ్యాంక్స్లో ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ లాంటి వాటిలో డెలివరీ బేస్డ్ బ్యాంక్ చూసాం, బట్ అది కంటిన్యూ అవుతుందా ఓన్లీ వన్ డే ఫర్ డిఫరెంట్ రీజన్స్. కొంత షార్ట్ కవరింగ్ కూడా మనం గమనించాం, బట్ ఆల్ సైడ్ అండ్ డన్ బ్యాంక్స్ ఫైనాన్షియల్స్లో వీక్నెస్ మాత్రం కొనసాగుతుంది. అండ్ ఫార్మా ఈజ్ అఫ్ కోర్స్ ది ఫ్లేవర్ ఆఫ్ ది సీజన్. ఫార్మాలో పార్టీ కొనసాగుతుంది అండ్ ఎంటైర్ ఫార్మా స్పేస్ ఈజ్ గెటింగ్ రీరేటెడ్ ఈచ్ డే. సో మనకు శావీ ఇన్వెస్టర్స్ లైక్ రాకేష్ జుంజున్వాలాలు, మధు కేల ఇలాంటి వాళ్ళందరూ కూడా ఫార్మాలో గత కొంతకాలంగా చెప్తున్నారు ఒక రీరేటింగ్ వస్తుంది. అండ్ ఫార్మా అండర్ పెర్ఫార్మెన్స్ ఇప్పుడు కాదు, ఒక 2 మంత్స్ బ్యాక్ అప్పుడే వాళ్ళు చెప్పడం జరిగింది. ఫార్మా ఈజ్ వన్ సెక్టర్ టు వాచ్, ఇది ఇందులో చాలా స్ట్రాంగ్ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయని అది ఇప్పుడు మనం గమనిస్తూ ఉన్నాం. సో అందరిలో చాలామంది అడుగుతున్న ప్రశ్న, మనం ఈవెన్ నిన్నటితో మనం వెబినార్ సిరీస్ ముగిసింది, సిరీస్ 1. సో తర్వాత మళ్ళీ నెక్స్ట్ సిరీస్ మరొక కొంత వ్యవధి తర్వాత ప్రారంభించుకుందాం. సో వెబినార్స్లో కూడా చాలామంది అడగటం చూశాను నేను. ఫార్మా స్టాక్స్, స్పెసిఫిక్ స్టాక్స్ గురించి అడుగుతున్నారు, ఓవరాల్ సెక్టర్ గురించి కాదు. సో ఏమిటి వీటిలో టు రిమైన్ ఇన్వెస్టెడ్, ఆల్రెడీ కొన్నవాళ్ళు లేదా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలా, లేదా ఫ్రెష్గా ఎంటర్ కావచ్చా, ఇలా రకరకాల ప్రశ్నలు. సో అందరికీ ఒకటే సమాధానం ఇవ్వలేదు, ఎందుకంటే షార్ట్ టర్మ్లో ఫార్మా లుక్స్ కొద్దిగా ఓవర్ ప్రైస్డ్, బట్ గోయింగ్ ఫార్వర్డ్ 2-5 ఇయర్స్ ఫర్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్, ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ దేర్ ఇస్ స్టిల్ ఈ రీరేటింగ్ అనేది ఏదో ఈ షార్ట్ టర్మ్ పెర్ఫార్మెన్స్ కోసం ఇస్తున్న రీరేటింగ్ కాదు. ఫార్మా ఇండస్ట్రీ ఎంతో కాలం అండర్ పెర్ఫామ్ చేసింది. మన లాస్ట్ 6 మంత్స్లో ఫార్మా ఇండెక్స్ 84% పెరిగింది. అదే సారీ 2015 నవంబర్ నుంచి కనుక మనం చూస్తే ఇప్పటికీ ఇంకా ఫార్మా నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ ఈజ్ డౌన్ 5.4%. సో ఈ ఇక్కడితో అయిపోలేదు పార్టీ అనేది మాత్రం క్లియర్గా తెలుస్తుంది మనకి. మేబీ షార్ట్ టర్మ్లో కొంత ప్రాఫిట్ బుకింగ్స్ రావచ్చు, కొద్దిగా కరెక్షన్స్ రావచ్చు, బట్ నెక్స్ట్ 2-5 ఇయర్స్ ఫార్మా ఈజ్ వన్ సెక్టర్ దట్ విల్ డెఫినెట్లీ పెర్ఫామ్ అండ్ ఈవెన్ అవుట్ పెర్ఫామ్ కూడా. కాబట్టి అయితే ఇందులో రెండు భాగాలు, రెండు ప్యారలల్ ఇంజిన్స్ మనం చూడొచ్చు. బిగ్ కంపెనీస్ లైక్ సిప్లా కావచ్చు, డాక్టర్ రెడ్డీస్ కావచ్చు. డాక్టర్ రెడ్డీస్ మనకు ఓన్లీ ఫ్రైడే రోజు ఒక్కరోజే 10.5% పెరగడం చూసాం. సో సేమ్ ఈజ్ ది కేస్ విత్ సిప్లా, లూపిన్ లాంటివి కూడా. అండ్ 12% లూపిన్లో మనం లాస్ట్ వీక్ గెయిన్స్ చూసాం. సో ఓవరాల్గా ఇటువంటి లార్జ్ కంపెనీస్ ఒకవైపు అండ్ మిడ్ స్మాల్ కంపెనీస్ మరోవైపు, సే అరబిందో ఫార్మా, జూబ్లెంట్ లైఫ్ సైన్సెస్, లేకపోతే లారస్ ల్యాబ్స్, గ్రాన్యూల్స్ ఇలాంటి కంపెనీలన్నీ మరోవైపు. మనకు ఇప్పుడిప్పుడు మొన్నటిదాకా అసలు ఏమాత్రం పార్టిసిపేట్ చేయని కంపెనీస్ లైక్ ఎస్ఎంఎస్ లైఫ్, ఎస్ఎంఎస్ ఫార్మా, వాటి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం ఈ ప్రోగ్రాంలో. సో అటువంటి సంస్థలు కూడా పార్టిసిపేషన్ ప్రారంభమైంది. కాబట్టి ఇవన్నీ గమనిస్తూ అండ్ బీ స్టాక్ స్పెసిఫిక్, ఫార్మాలో అక్రాస్ ది బోర్డ్ కొనొద్దండి దయచేసి. ఏ కంపెనీ అయితే ఉందిలే ప్రైస్ పెరగలేదనో లేకపోతే ఇంకా పెరుగుతుందనో ఇలా మాత్రం కొనొద్దు దయచేసి. బీ స్టాక్ స్పెసిఫిక్ ఇన్ ఫార్మా,
తప్పకుండా ఫార్మాలో చాలా కాలం ఈ ర్యాలీ అనేది ఉంటుంది అండ్ ఇట్ విల్ గివ్ యూ బ్యూటిఫుల్ రిటర్న్స్ అండ్ డబుల్ డిజిట్ రిటర్న్స్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ రావడం తథ్యం కాకపోతే బి స్టాక్ స్పెసిఫిక్ ఏ కంపెనీ ఎలా చేస్తోంది ఏం చేస్తోంది ఏ ఏ మార్కెట్స్ నుంచి వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి ఎటువంటి ఇఫ్ ఇట్స్ ఎ ఫార్మేషన్స్ కంపెనీ ఎటువంటి జనరిక్ సెగ్మెంట్లో ఎటువంటి డ్రగ్స్తో ఈ కంపెనీ ముందుకు వెళ్తోంది అలాగే ఏపీఐస్ కంపెనీస్ అయితే వీళ్ళకు ఆర్డర్స్ ఎలా ఉన్నాయి ఆర్డర్ బుక్ ఎలా ఉంది అండ్ ఇటువంటి అంశాలన్నీ పరిశీలించి మాత్రమే యూ హ్యావ్ టు టేక్ ఏ కాల్ అన్నిటినీ ఒకే ఘాటన కట్టేసి పేరు చివరి ఫార్మా ఉందని మాత్రం కొనొద్దండి దయచేసి అది మనం గమనించాల్సిన అంశం సో ఎనలిస్ట్ దగ్గరికి వెళ్దాం గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు సో కొత్త వారం ఎక్స్పైరీ వీక్ అండ్ గ్లోబల్ క్యూస్ కొంత మనకు వీక్గా కనిపిస్తున్నాయి ఇక్కడ కూడా మనం లార్జ్ క్యాప్స్లో సెల్లింగ్ చూస్తున్నాం కొంత షార్ట్ కవరింగ్ వచ్చింది భారతీయ లాంటి స్టాక్స్లో లాస్ట్ వీక్ ఎండ్లో మనం చూసాం బట్ ఐటీ ఫార్మా అనేవి బాగా అవుట్ పెర్ఫామ్ చేస్తున్నాయి సో ఏంటి మీరు ఈ వారం ట్రేడింగ్ ట్రెండ్ని ఎలా గమనిస్తున్నారు మార్కెట్స్ కన్సాలిడేషన్ మోడ్లోనే ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నామండి గత కొద్ది రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం గ్లోబల్ మార్కెట్లో లార్జ్ విప్సాస్ ఉన్నా కూడా మన దగ్గర సస్టైన్ అవుతున్నాం విత్ ఇన్ 200 పాయింట్స్ నిఫ్టీ బ్యాంక్లో అనమాట 11,400 టు ఇవాళ మార్నింగ్ వీక్నెస్ ఎండ్ వరకు ఉంటుందా అంటే కూడా డౌట్ఫుల్ అనమాట నేను అనుకుంటాం స్టేబుల్ గానే క్లోజ్ అవ్వచ్చు అన్లెస్ స్పెసిఫిక్ సెక్టార్ లో సెల్లింగ్ వస్తే కనుక లైక్ మేబీ ఫైనాన్షియల్స్ లో మళ్ళీ సెల్లింగ్ ఫ్రెష్ గా వచ్చి అగ్రివేట్ అయితేనే కాస్త వీక్ గా క్లోజ్ అయ్యే పాసిబిలిటీ ఉంది ఎందుకంటే ఈ కన్సాలిడేషన్ నుంచి బ్రేక్అవుట్ రావాలంటే సమ్ పాజిటివ్ న్యూస్ కావాలి ఈ టైం అప్పుడు పాజిటివ్ న్యూస్ కూడా ఏమి లేవు పార్లమెంట్ దగ్గర నుంచి కూడా ఫార్మర్ బిల్స్ ఇవన్నీ రెండు మూడు ఇచ్చారు కానీ వేరే స్టిమ్యులస్ ప్యాకేజ్ లాంటి ఇలాంటి అనౌన్స్మెంట్స్ ఇవి లేవు కాబట్టి అనమాట అయితే గ్లోబల్ చూసే ఎక్కువగా మార్కెట్ ని ఇంపాక్ట్ చేయొచ్చు గ్లోబల్ చూసి మనం చూస్తే కనుక తిరిగి తెర మీదకి యూఎస్ చైనా ప్రాబ్లమ్స్ కూడా తెర మీదకి వస్తున్నాయి ఎలక్షన్ ముందు కాస్త అగ్రివేట్ చేసేటట్టు ఉన్నారు అక్కడ ట్రంప్ గారు అనమాట కాస్త ఓట్స్ పోలరైజేషన్ కోసం బట్ డెఫినెట్లీ చైనాతో రిలేషన్స్ దెబ్బతింటున్న కొద్దికి అది మోస్ట్ ప్రాబ్లీ గ్లోబల్ మార్కెట్స్ అని కూడా ఎక్కువ ఇంపాక్ట్ చేసే పాసిబిలిటీ ఉంటుంది మన దగ్గర కరోనా వైరస్ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో కంటిన్యూస్ గా అది డెఫినెట్లీ ఈ సెకండ్ క్వార్టర్ పైన కూడా ఇంపాక్ట్ పడింది అన్లాక్ డౌన్ ఉన్నా సరే అని చెప్పేసి అని చెప్తున్నారు కాబట్టి ఎంతవరకు ఉంటుంది సెకండ్ క్వార్టర్ లో ఇంపాక్ట్ అనేది కూడా మనం రాబోయే రోజుల్లో అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది బట్ ఆల్ ఇన్ ఆల్ మనం చూస్తూ ఉంటే కనుక డబ్బులు కాస్త ప్రైమరీ మార్కెట్ కి షిఫ్ట్ అవుతున్నాయి ఎందుకంటే రోబస్ట్ గా ఉంది కాబట్టి ప్రైమరీ మార్కెట్ అండ్ ఇవాళ టూ ఇష్యూస్ ఏ అయితే ఓపెన్ అవుతున్నాయో కెన్కాన్ క్యాన్స్ దానికి చాలా మంది పబ్లిక్ కూడా పెట్టచ్చు రూట్ మొబైల్ కూడా లిస్టింగ్ ఉంది వాళ్ళ అది రూట్ మొబైల్ కూడా 73 టైమ్స్ సబ్స్క్రైబ్ అవుతుంది అండ్ 525-530 దగ్గర లిస్ట్ అవుతుందని అంటున్నారు ఈసారి రూట్ మొబైల్ కూడా స్ట్రాంగ్ లిస్టింగ్ వస్తే నేను అనుకుంటా సెకండరీ మార్కెట్ ఇట్లా కొంచెం వీక్ గా ఉంది మొమెంటం కూడా లేదు కాబట్టి ఇప్పుడు చాలా మంది ఇన్వెస్టర్స్ కొత్త ఇన్వెస్టర్స్ కూడా ప్రైమరీ మార్కెట్ కి డబ్బులు డైవర్ట్ చేసే పాసిబిలిటీని మనం రూల్ అవుట్ చేయలేం దాంతో వాల్యూమ్స్ కూడా తగ్గొచ్చు ప్రైమరీ మార్కెట్ లో కెమికాన్ ఒకటి బాగా అప్లై చేయమంటానండి ఎందుకంటే డెఫినెట్లీ కెమికాన్ టర్న్ ఓవర్ లో కూడా అనమాట అలా ఓవరాల్ టర్న్ ఓవర్ లో 57.5% టర్న్ ఓవర్ ఇస్ ఓన్లీ ఫ్రమ్ ఫార్మా అందులో పర్టికులర్లీ మళ్ళీ టూ ప్రోడక్ట్స్ కి కంపెనీకి వరల్డ్ లో సెకండ్ పొజిషన్ అండ్ థర్డ్ పొజిషన్ ఉన్నాయి సిఎంఐసి అనేది ఏదైతే తయారు చేస్తుందో కంపెనీ వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అది అదేవిధంగా హెచ్ఎండిఎస్ లో వరల్డ్ లో థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అది కాబట్టి డెఫినెట్లీ నేను అనుకోవటం సబ్స్క్రిప్షన్ బాగా రావటమే కాకుండా లిస్టింగ్ అప్పుడు కూడా 600 దగ్గర అట్లా లిస్ట్ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తుంది ఆ స్టాక్ ఇదొక్కటే మనం మార్కెట్ ఈ వారం అంతా కూడా మోర్ డ్రివెన్ బై ప్రైమరీ మార్కెట్ అని అనుకుంటున్నాను ఓకే అండి సో 340 రూపీస్ దగ్గర కెమికాన్ స్పెషాలిటీ కెమికల్స్ ఐపీఓని ఆఫర్ చేస్తున్నారు అండ్ ఓపెనింగ్ 21st ఇవాళ 23rd ఎల్లుండితో క్లోజ్ అవుతుంది అలాగే క్యాంప్స్ ఐపీఓ కూడా ప్రైసీగా అనిపిస్తుంది కానీ ఈ ఆర్టీఏ బిజినెస్ అంటే రిజిస్ట్రార్స్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ బిజినెస్లో రెండే కంపెనీలండి ఉన్నవి పెద్ద కంపెనీస్ ఒకటి కే ఫిన్టెక్ అంటే కార్వి గ్రూప్ది రెండోది మనకు ఈ క్యాంప్స్ అనే కంపెనీ సో మీరు ఏ మ్యూచువల్ ఫండ్ చూసినా కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఆర్టీఏ మేనేజర్స్ ఎవరు అంటే వీళ్ళే క్యాంప్స్ వాళ్ళే సో ఒక ఒక విధంగా ఒక జియోపల్లి బిజినెస్ అనుకోవచ్చు దీన్ని జూపల్లిలో కూడా లార్జ్ ప్లేయర్ క్యాంప్స్ కాకపోతే ప్రైసీగా పెట్టారు ఐపీఓ ఎక్స్పెన్సివ్గా ఉంది బట్ బుల్ మార్కెట్లో ఉన్నాం కాబట్టి మనం లిస్టింగ్ గెయిన్స్ కొంత ఉండే అవకాశం ఉంటుంది బట్ అదర్వైజ్ కుటుంబారు చెప్పినట్లు కెమికాన్ ఈజ్ వన్ ఐపీఓ ఎందుకంటే ఫ్లేవర్ ఆఫ్ ది సీజన్ ఫార్మాకి వీళ్ళు ఎక్కువ సప్లై చేస్తున్నారు కెమికల్స్ని కాబట్టి స్పెషాలిటీ కెమికల్స్ని సో అప్లై ఫర్ కెమికాన్
స్పెషాలిటీ కెమికల్స్ అలాగే ఇవాళ మండే సో ప్రతి మండే ప్రతి వారం మనం ఒక profitivetrade.in ఈ వెబ్‌సైట్ లో మన వెబ్‌సైట్ లో ఒక కంపెనీ గురించి విశ్లేషించుకుంటున్నాం సో వీలైనంత వరకు తెలుగు రాష్ట్రాలకు చెందిన సంస్థలకు ప్రాధాన్యం ఇస్తున్నాం కుదరని పక్షంలో ఇతర సంస్థలను హెచ్డిఎఫ్సి లైఫ్ లాంటి కంపెనీస్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం సో ఈ వారం మనం profitivetrade.in లో చెప్తున్న సంస్థ ఫెసిలిటీస్ మేనేజ్‌మెంట్ అంటే ఇండస్ట్రీస్ కి వ్యాపార సంస్థలకు గృహ సముదాయాలకు ఈ సెక్యూరిటీ సర్వీసెస్ అలాగే హౌస్ కీపింగ్ సర్వీసెస్ మెయింటెనెన్స్ సర్వీసెస్ అందించే ఒక సెగ్మెంట్ లో ఉన్న కంపెనీ కంపెనీ పేరు క్యాప్స్టన్ ఫెసిలిటీస్ మేనేజ్‌మెంట్ సో 200 క్రోర్స్ పైగా టర్నోవర్ 10 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ కనిపిస్తున్నాయి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి మరింత గ్రోత్ ఉంటుందని మేనేజ్‌మెంట్ తో మాట్లాడడం జరిగింది మేనేజ్‌మెంట్ చెప్తుంది సో చాలా వేగంగా అభివృద్ధి సాధిస్తున్న సంస్థ 14000 మంది పైగా సిబ్బందిని ఈ సంస్థ వివిధ ఇండస్ట్రీస్ కి అలాగే రెసిడెన్సెస్ కి వీళ్ళకి సర్ఫరా చేసి నిర్వహిస్తుంది సో ఇక ఈ సెగ్మెంట్ నుంచి రెండే కంపెనీలు మనకు లిస్టెడ్ కంపెనీస్ ఒకటి SIS రెండోది టీమ్లీస్ రెండు కూడా చాలా బాగా క్యాపిటల్ మార్కెట్ లో మనకు డబుల్ ఇచ్చాయి ఈ కంపెనీ ఈ మధ్యనే NSE మెయిన్ ప్లాట్ఫామ్ లో లిస్ట్ అయింది అంత ముందు NSE ఎమర్జ్ అని స్మాల్ SME సెగ్మెంట్ లో ఉండేది సో ఇప్పుడు మెయిన్ బోర్డుకి వచ్చింది అక్కడి నుంచి కూడా ప్రైస్ ఏమీ పెరగలేదు అన్ని మోస్ట్ అట్రాక్టివ్ ఫీచర్ ఇన్ దిస్ కంపెనీ ఇస్ ఆఫ్ కోర్స్ ఇట్స్ గ్రోత్ ట్రాజెక్టరీ రాబోయే సంవత్సరాల్లో చాలా ఫాస్ట్ గ్రోయింగ్ పొటెన్షియల్ ఉన్న ఫాస్టెస్ట్ గ్రోత్ పొటెన్షియల్ ఉన్న కంపెనీ ఇది అండ్ రాబోయే రోజుల్లో షేర్ ప్రైస్ కూడా నేను అనుకోవడం ఇట్స్ ఏ అండర్ వాల్యూడ్ అనిపిస్తుంది 108 రూపీస్ దగ్గర ఇక్కడ ఉంది అండ్ నెగిటివ్ ఫ్యాక్టర్ ఏంటి కంపెనీకి సంబంధించి మొత్తం మీద అంటే చాలా తక్కువ ఫ్లోటింగ్ స్టాక్ సపోజ్ మనం ఒక 10,000 షేర్లు కొందాం అనుకుంటే మార్కెట్లో దొరకని పరిస్థితుంది కాబట్టి కొద్ది కొద్దిగా కొనుక్కుంటూ వెళ్ళండి డెఫినెట్లీ లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇస్తుంది క్యాప్స్టన్ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ NSEలో మాత్రమే లిస్ట్ అయి ఉన్న ఈ సంస్థ పూర్తి విశ్లేషణ మనం profitivetrade.in వెబ్సైట్లో మరి కొద్దిసేపట్లో పోస్ట్ చేస్తాం జస్ట్ వెయిట్ ఫర్ ఇట్ చిన్న విరామం తర్వాత ఎల్ని సిద్ధార్థతో మాట్లాడదాం ఫుడ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం మనతో మాట్లాడేందుకు ఎల్ని సిద్ధంగా ఉన్నారు గుడ్ మార్నింగ్ బాలగారు సో ఏంటి ఎటువంటి ట్రెండ్స్ గమనిస్తున్నారు ప్రస్తుతం మీరు షార్ట్ టర్మ్ ట్రెండ్స్ యా షార్ట్ టర్మ్ అంటే వి హాడ్ వెరీ బిగ్ ర్యాలీ ఆన్ ఫ్రైడే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫార్మసిటికల్ సెక్టర్ అండి సో మీరు ఇందాక తుమరావు గారు అంత చాలా డీటెయిల్ గా చెప్పారు ఐ మీన్ దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు స్టాప్ అండి ఎందుకంటే బేసికలీ ఒక మెజర్డ్ డోసేజ్ యూనో రెస్పిరేటరీ ప్రాబ్లమ్ ఉన్న డ్రగ్ కి ఒక అమెరికన్ డ్రగ్ దే స్టాప్ ప్రొడక్షన్ సో అందుకనే లూపిన్ అండ్ సిప్రాలో మనం వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూసాం సో ఇక ముందు రాబోయే రోజుల్లో యాజ్ ఐ టోల్డ్ యూ లాస్ట్ టైం కూడా చెప్పారు ఆల్మోస్ట్ $200 వర్త్ ఆఫ్ డ్రగ్స్ ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ సైకిల్ సో ఈ ర్యాలీ పెడుతూ ఆగేది ఏం కాదు Though there can be some minor corruption, but it's going to be a strong rally led by pharmaceuticals and such. So index lo pettaga weightage gurinchi chudakunda index participants matram cutout filling anedi andariki untundi. In my opinion, definitely I think index and pakkana betti sectoral changes generally market lo jarugutunnadi, but one should concentrate on the sectors. Manu maatladukunna sectors gata ఆల్మోస్ట్ 2 మంత్స్ గా అన్ని వెబినార్స్ లో అందరూ కూడా చెప్పడం జరిగింది సమ్ సెక్టర్స్ అబౌట్ 5 to 7 సెక్టర్స్ విల్ బి ఇన్ లైమ్ లైట్ కాబట్టి అందులో ఇంకా స్ట్రాంగ్ బైయింగ్ ఇంట్రెస్ట్ అనేది ఇంకా ఉంటుందండి వన్ డే వండర్ అయితే కాదు ఇది అండ్ వన్ క్వార్టర్ వండర్ కూడా కాదు సో ఇన్ మై ఒపీనియన్ చిన్న కరెక్షన్ లో పెద్దగా ఉంటుందని తెలియట్లేదు బట్ డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ మార్కెట్ అండి స్పెసిఫిక్ సెక్టర్స్ ఎక్సెప్ట్ మేబీ ఫైనాన్షియల్స్ ని కొద్దిగా పక్కన పెడితే ఐటీ కానీ ఫార్మా కెమికల్ ఫైనాన్స్ స్పెషాలిటీ అండ్ ఆల్సో ఆటోమొబైల్స్ అండ్ ఆటో ఆన్సిలరీ స్నోగా అవన్నీ ఉంటాయి వాటిలో కూడా తిరిగి స్ట్రాంగ్ బైక్ ఇండెక్స్ వచ్చే అవకాశం ఉంది సో ఈ సెక్టర్స్ లో మాత్రం ఆన్ ఎవ్రీ స్మాల్ డిక్లైన్ వన్ షుడ్ బై మోర్ బట్ జనరలీ ఇట్స్ బెటర్ టు బై ఇన్ స్టాగర్డ్ మేనర్ గో అహెడ్ అండ్ బై గుడ్ క్వాలిటీ స్టాక్స్ ఇన్ దీస్ సెక్టర్స్ అనేది చెప్పారు ఓకే అండి సో గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు గుడ్ మార్నింగ్ వసంత్ గారు ఏంటి ఎక్స్పైరీ వీక్ దృష్టిలో ఉంచుకొని ఎటువంటి ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు
ఐ థింక్ మార్కెట్ ఒక రేంజ్ లో స్ట్రక్ అయిందని చెప్పొచ్చండి. మనకి ఫ్రైడే ప్యాటర్న్ చూస్తే కనుక బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఒకటి ఫామ్ అయింది. బట్ ఈ ప్యాటర్న్ కన్ఫర్మేషన్ మనకి రావాలి అంటే కనుక 11,446 కింద క్లోజ్ అవ్వాలి. సో అప్పుడు మేబీ బేరిష్ కన్ఫర్మేషన్ వస్తుంది. దాని కింద క్లోజ్ అయినప్పుడు 11,185 ఏదైతే స్వింగ్ లో ఉందో అక్కడ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. అట్ ది సేమ్ టైమ్ 11,618 దాటితేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ 11,794 ఏదైతే ఈ మంత్ హై ఉందో అక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. లేదు అంటే కనుక మనం ఒక రేంజ్ లో స్టక్ అయ్యే ఛాన్స్ ఉంది. రేంజ్ క్యాన్ బి 11,350 నుంచి 11,650 అని చెప్పుకోవచ్చు. అండ్ 20 డే మూవింగ్ యావరేజ్ చూస్తే కనుక 11,435 దగ్గర ఒక కీ సపోర్ట్ మనం గమనిస్తున్నాం. అన్లెస్ 11,435 కింద అట్లీస్ట్ 1 or 2 బార్స్ అంటే ఒక 1 hour ట్రేడ్ అయితేనే మళ్ళీ వీక్నెస్ ఉండే ఛాన్స్ ఉంది డే ట్రేడర్స్ కోసం. అదర్వైజ్ నా ఉద్దేశంలో 11,350-650 రేంజ్ ఇస్ ప్రెటీ మచ్ ఓకే అని చెప్పొచ్చు. బట్ బ్యాంక్ నిఫ్టీ డిఫరెంట్ గా సూచిస్తుందండి. 21,784 ఏదైతే ఫ్రైడేస్ లో వచ్చిందో ఆల్రెడీ మనకి బ్రేక్ డౌన్ రావటం విషయం. సో ఇది కన్ఫర్మ్ అవ్వాలి అంటే కనుక 21,700 కింద క్లోజ్ అయింది అంటే కనుక యాజ్ వెల్ యాజ్ 21,031 మనకి 3rd August లో ఏదైతే లో ఉందో ఆ లో దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ సెలవన్ ర్యాలీస్ గా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. నా ఉద్దేశంలో 22,377 అనేది ఒక కీ రెసిస్టెన్స్ ఉంది. మేబీ ఒక 300 points పెరిగితే కనుక బ్యాంక్ నిఫ్టీ సెల్ చేయాలి. అక్కడ నుంచి 150 points స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇన్ కేస్ కరెక్ట్ డైరెక్షన్ లో వెళ్ళింది బ్యాంక్ నిఫ్టీ అంటే కనుక యాజ్ వెల్ యాజ్ 21,400 నుంచి 21,031 దాకా వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. సో 300 points ర్యాలీ వచ్చినాక 150 points రిస్క్ ఉంటుంది. మేబీ అక్కడ నుంచి 600-1,000 points దాకా రివార్డ్ ఉంటుంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ లో షార్టింగ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు. లేదంటే పుట్ ఆప్షన్స్ అరౌండ్ 21,500 పుట్ ఆప్షన్స్ ఎక్స్పైరీ కోసం కొనుక్కోవచ్చు. రైట్, ఈమెయిల్స్ కాల్స్ వస్తున్నాయి. మనకు ముఖర్జీ చుక్కపల్లి అడుగుతున్నారు, కోప్రాన్ కొనారటన్ 2014లో 26 రూపాయలు కొన్నారు, ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా లేదా కంటిన్యూ కావచ్చా? సో ఈ షేర్ మనం గమనిస్తున్నాం 88 రూపీస్ షేర్ ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. కుటుంబరావు గారు, ఇది చాలా సంవత్సరాలు అండర్ పెర్ఫార్మ్ చేసిందండి. ఒకప్పుడు మంచి ఫ్యాన్సీ ఉన్న షేర్ అనమాట, 1 decade back. బట్ డెఫినెట్లీ దీనికంటే బెటర్ స్టాక్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే కోప్రాన్ ఇప్పుడిప్పుడే కాస్త తిరిగి రిజల్ట్స్ అయి బాగా వచ్చి నిలబడుతున్నా కూడా నేను అనుకోవటం దేర్ ఆర్ స్టిల్ బెటర్ స్టాక్స్. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ చాలా బాగా వచ్చింది, మంచి గ్రోత్ కనిపించింది. క్వార్టర్ తోటి బాగా జంప్ వచ్చి కంటిన్యూ సర్కిట్స్ టచ్ అవుతుందండి చాలా రోజుల నుంచి. రైట్ రైట్. అలాగే అనురాధ సువేన్ ఫార్మా గురించి అడుగుతున్నారు, చాలా మంది ఫార్మా షేర్స్ గురించి అడుగుతున్నారు. సో సువేన్ ఫార్మా ఇప్పుడు బోనస్ ఇష్యూ ఉంది కాబట్టి కంటిన్యూ చేయొచ్చా, హోల్డ్ చేయొచ్చా, బోనస్ ఎక్స్ బోనస్ కోసం వెయిట్ చేయొచ్చా? బాలగారు, సువేన్ ఫార్మా ఆల్రెడీ పొలం వాళ్ళు మాత్రం వెయిట్ చేయమని చెప్పాను, బికాస్ ఇట్స్ వెరీ స్ట్రాంగ్ స్ప్లిట్ ఉంది, సువేన్ లో బోనస్ ఉంది, ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాతనే ఐ థింక్ ప్రాఫిట్ బుకింగ్ కొద్దిగా ఒకవేళ క్వాంటిటీ పరంగా ఎక్కువ ఉంటే కూడా పోస్ట్ ద ఈవెంట్ కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయమని చెప్పాను. బట్ అప్పటిదాకా మాత్రం దెర్ ఈస్ ఏ కంటిన్యూడ్ బయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ దోస్ స్టాక్స్, హోల్డ్ చేయమని చెప్పి. ఓకే, మోహన్ రాజు అడుగుతున్నారు, సంగీత సజనిటా కెమికల్స్ అట, ఇది 100 రూపాయలు కొన్నారు, ఒక్రాంగి అనే షేర్ 30 రూపాయలు. సో ఏమైనా ట్రాక్ చేస్తున్నారా కుటుంబరావు గారు? ఫస్ట్ ఇది వినపడలేదండి. సగినిటా కెమికల్స్ అని రాశారు ఇందులో, భగీరథ కెమికల్స్ అయి ఉండొచ్చు. సో మీరు పేర్లు కూడా ఇలా తప్పు రాసి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కరెక్ట్ కాదు మోహన్ రాజు గారు, కనీసం ఆ పేర్లు ఒకసారి చెక్ చేసుకోండి పంపించేటప్పుడు మీరు. సో రెండు కూడా కెమికల్స్ అయితే కనుక అగ్రోకెమికల్ కంపెనీ అండి, ఏపీ బేస్డ్. ఎందుకంటే ఈ స్టాక్ లో ఇంట్రెస్ట్ ఎందుకంటే టేక్ ఓవర్ అవ్వచ్చు అని చెప్పేసి అనమాట, ర్యాలీస్ కానీ ఎవరన్నా కొంటారు అని చెప్పేసి కూడా చాలా టాక్ ఉండింది చాలా రోజుల నుంచి. బట్ అదర్వైజ్ స్టాక్ కూడా అనమాట కంటిన్యూస్ గా స్ట్రాంగ్ గానే పెర్ఫార్మ్ చేస్తుంది ఈక్విటీ మార్కెట్ లో. బట్ రిజల్ట్స్ అంత గొప్పగా లేకపోయినా కూడా ఈ జూన్ క్వార్టర్ మాత్రం ప్రాఫిటబిలిటీ అరౌండ్ 3 crores వరకు, 2.58 crores అంత ప్రాఫిట్ చూపించారు. బట్ డెఫినెట్లీ ఫుల్లీ స్పెక్యులేటివ్ బెట్ అండి. వక్రంజీనము ఈ గవర్నెన్స్ సంబంధించిన షేర్, బట్ హైలీ స్పెక్యులేటివ్, ఇది వరకు సేబీ ఇష్యూస్ లో కూడా ఇన్వాల్వ్ అయిన కౌంటర్ కాబట్టి ప్రిఫరబ్లీ అవాయిడ్ చేయమంటాను అలాంటి స్టాక్ మాత్రం. ఓకే, ఆది బసప్ప అడుగుతున్నారు, ఆర్ఐఎల్ షేర్స్ ఉన్నాయట, ఈజ్ ఇట్ రైట్ టైం టు డిస్పోజ్? రాజేంద్ర గారు, రిలయన్స్ ఇండస్ట్రీస్, హలో. ఓకే, మీ వాయిస్ పూర్తిగా పోయిందండి, ఒకసారి మళ్ళీ చెప్పండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ యాక్చువల్లీ ఐ థింక్ లాస్ట్ 3-4 మంత్స్ గా మనం చూస్తే కనుక మార్చ్ లో నుంచి ఆల్మోస్ట్ 2.5 times పెరగటం చూసామండి.
సో నా ఉద్దేశంలో క్యాపిటల్ తీసేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సపోజ్ ఒక 1000 షేర్స్ లోలో కొని ఉంటే కనుక ఒక 300-400 షేర్స్ కొనేసి క్యాపిటల్ తీసేస్తే ప్రాబ్లీ మళ్ళీ డిప్స్ వచ్చినప్పుడు నా ఉద్దేశంలో మార్కెట్ కరెక్షన్స్ లో ఇది యాజ్ వెల్ 2070-2080 దాకా కూడా రావచ్చు, అక్కడ మళ్ళీ యాడ్ చేయొచ్చు. లేదు అంటే కనుక బ్యాలెన్స్ స్టాక్స్ లో యూ కెన్ రన్ ద పొజిషన్, ఇన్ కేస్ పెరిగితే ఆ స్టాక్స్ లో యూ కెన్ బుక్ సమ్ ప్రాఫిట్స్. రైట్, ఒక కాలర్ తీసుకుందాం. హలో సార్, అండి శ్రీనివాస్ బెంగళూరు నుంచి. అవునండి శ్రీనివాస్. సార్ టూ స్టాక్స్ అండి, ఒకటి కైతాన్ కెమికల్స్ ఇప్పుడు పిక్ చేయొచ్చు ఈ స్టేజ్ లో అంటే కుటుంబరావు గారిని చెప్పానండి, ఇంకోటి ఇస్జెక్ హెవీ ఇంజనీరింగ్ అండి, దాని గురించి చెప్పానండి. ఇంజనీర్ ఏ కంపెనీ అన్నారు? ఐఎస్జిఈసి ఇస్జెక్ హెవీ ఇంజనీరింగ్ కంపెనీ. ఇస్జెక్ హెవీ ఇంజనీరింగ్, ఓకే, స్మాల్ క్యాప్ కంపెనీగా కనిపిస్తోంది. సో కుటుంబరావు ఎటువంటి అడ్వైస్ ఇస్తున్నారు? అంటే కైతాన్ కెమికల్స్ స్మాల్ క్యాప్ కంపెనీ అండి, బట్ డెఫినెట్లీ డీసెంట్ కంపెనీ. ఎందుకంటే ఫెర్టిలైజర్స్ లో ఈ కంపెనీకి అనమాట నీష్ మార్కెట్ వాళ్ళు ఉన్న ఏరియాలో బాగానే చేస్తున్నారు అనమాట. అండ్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి పెర్ఫార్మెన్స్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఆల్రెడీ. కంపెనీ అనమాట దాదాపు 500 కోట్ల టర్న్ ఓవర్ రీచ్ అయిపోయింది అండ్ డీసెంట్ అర్నింగ్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే 1 రూపీ పెయిడ్ అప్ షేర్ పైన 1.55 ఈపీఎస్ కూడా ఉంది. డిప్స్ లో కొంత ఉండొచ్చు అండి, పెద్ద రిస్క్ లేదని అనుకుంటున్నా. స్టాక్ దాదాపు 4-5 రూపీస్ నుంచి ఇవాళ 18-19 రూపీస్ వచ్చినా కూడా నేను ఐ థింక్ పొటెన్షియల్ ఇస్ దేర్ ఫర్ అనదర్ 10-12 రూపీస్ ఇన్ దిస్ కౌంటర్ అండి. ఇస్జెక్ మాత్రం లిక్విడిటీ తక్కువ అండి, ఇట్స్ డీసెంట్ ఇంజనీరింగ్ కంపెనీ, అందులో డౌట్ లేదు. బట్ ఆర్డర్ బుక్ పొజిషన్ కూడా రీసెంట్లీ కొంత ఇంప్రూవ్ అయినా కూడా లిక్విడిటీ ఇస్ ద కన్స్ట్రెయింట్, అదొక్కటి మెయిన్ చూసుకోవాలి. ఎందుకంటే ఇది ఫండమెంటల్లీ సౌండ్ కంపెనీ, చాలా మందికి తెలియదు. ఎందుకంటే 5000 కోట్ల పైన టర్న్ ఓవర్ చేసే కంపెనీ ఇది. అండ్ 5000 కోట్ల టర్న్ ఓవర్ తో పాటు ప్రాఫిట్స్ కూడా దాదాపు 150 కోట్ల అట్లా ప్రాఫిట్స్ ఉండే కంపెనీ. బట్ వెరీ లో ఈక్విటీ, లిక్విడిటీ తక్కువ, అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని బై చేయమని చెప్పేసి చెప్తాను. ఇవన్నీ కూడా ఫండమెంటల్ బాగా కనిపిస్తాయి, కానీ చిన్న ఈక్విటీలు ఉంటాయి, ప్రమోటర్ల దగ్గరే మొత్తం షేర్లు ఉంటాయి. సో ఏమి ఎక్సైట్మెంట్ ఉండదు, ఏమి ప్లే ఉండదు, అసలు ఎప్పుడో పెరుగుతుంటాయి. బట్ 1 రూపీ ఫేస్ వాల్యూ షేర్ ఇస్జెక్ హెవీ ఇంజనీరింగ్ 272 రూపీస్ దగ్గర కనిపిస్తుంది. సో మార్కెట్ క్యాప్ కూడా 2000 క్రోర్స్ ఉన్న కంపెనీ ఇది. సో ఇంకా మెయిల్స్, కాల్స్, మరొక మెయిల్ తీసుకుందాం, ఒక నిమిషం వ్యవధి ఉంది. అండ్ ఇవాళ హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఒక న్యూస్ కూడా ఉంది, ఒక ఎక్విజిషన్ చేసినట్లుగా తోహిద్ అనే పేరుతో వచ్చింది ఇది. హెచ్సిఎల్ టెక్లో ఈ సమయంలో ఇన్వెస్ట్ చేయొచ్చా? ఇట్ షుడ్ బి బ్రాట్ అండి, 4 ఫిగర్ 1000 రూపీస్ కాస్ట్ అవుతుంది స్టాక్ ఎట్లయినా సరే నెక్స్ట్ ఫ్యూ మంత్స్. రైట్, బై చేయండి. యా, ప్రతి డిప్లో కూడా హెచ్సిఎల్ టెక్ని కొనుక్కోవచ్చు. ఇంకా మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం మించిపోయింది కాబట్టి తీసుకోలేకపోతున్నాం. అండ్ ప్రాఫిట్ యువర్ ట్రేడ్ .in లో ఈ మార్నింగ్ మండే స్టాక్ ఏమిటి అనేది మీరు ఒకసారి చూసేందుకు ప్రయత్నించండి. ఇట్స్ ఏ డీసెంట్ కంపెనీ ఫ్రమ్ హైదరాబాద్. రేపు మార్నింగ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.